ప్రెజెంట్ వండపలోని ఎక్కడ సార్? గురువు గోపాలకృష్ణుడిలా రాతలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తట్టాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళైందా? లేదు. ఐసి, ఎంతమంది పిల్లలు? షరఫ్, నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పూబోళ్ళు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చెక్కి, నీకెంతమంది పిల్లలు? ఇద్దరు. ఐసి, పెళ్ళయిందే? ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెళ్ళయిందని అడుగుతావా? సచ్చిలోడా, నేనేం బదర్దా అనుకున్నావా? చూడండి, వీరేదో వాడుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? నా పెళ్ళంతా నీ ఇష్టం చేస్తున్నా. నిన్ను ఏం చేస్తున్నాడు? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడు సేవలే, ఏ ఆడపిల్ల దగ్గర నోరు దాడించుంటావు. వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు అంతేనే? నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అదే తేడం లేదు. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. అబ్బా మిత్ర, ఫినిష్ అనుకున్నా. ఒక చిక్కీని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కీ అదృష్టమో, నాకింకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు నువ్వు వాళ్ళకి ఎలా పట్టుబడ్డా? అదొక పెద్ద కదా మిత్ర, నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా. ఎవరో నలుగురు మన రూమ్ ని వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడోర్ లోకి పోయాను. అంటే ఒక మణుకు దెబ్బ తల మీద ధన్మని బడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, 1 నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మణుకు దెబ్బ అన్నమాట. మణుకు దెబ్బే కాదు మిత్ర, ఒక కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏదో మైక్రోఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రోఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పూల పిల్ల ఎక్కడ ఉంది? ఐ విల్ షో యూ, లెట్ మీ ఫినిష్ దిస్. హాయ్. హాయ్. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని, వన్ డబల్ వన్ ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయలాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. బాస్, మీకోసం ఇద్దరు మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెనిక గన్న సైంటిస్టులు గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు, దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్ కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమైకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్వేషి ఉన్నాడు. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది, గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను, రేపు పొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు, మీ పనులన్నీ జమ్ జమ్మని చేసేస్తాడు. అలాగా జమ్మకి అడ్రస్ ఏంటి? 10 లింకన్స్ రోడ్,